సామాజిక పింఛన్లు దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను 3000 నుంచి 4000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి కేవలం 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లు అన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3000 నుంచి 6000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5000 నుంచి 15000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ, ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5000 నుంచి 10000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్ మే జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3000 రూపాయలు, మొత్తం కలిసి 7000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనవి చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 811 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు, వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం 1650 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ, మొత్తం 4408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు సంవత్సరానికి 23272.44 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్స్ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 33.99 కోట్ల రూపాయలని ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తాను నేను. అదేవిధంగా 4వ ఐటెంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైనింగ్. మనందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. జాబ్స్ అవకాశాలు ఉన్నా కూడా స్కిల్స్ లేకపోవటం మూలంగా, అంటే క్వాలిఫికేషన్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుని మొత్తం సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను.